టీవీ ప్రేక్షకుల నమస్కారం ఓం శ్రీ సాయిరామ్ ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ అండి ఏప్రిల్ ఇరవై తేదీ పంతొమ్మిది వందల యాభై ఏడులో ఒక చక్కటి పుస్తకం విడుదలైంది ది ఇంక్రెడిబుల్ సాయిబాబా ది లైఫ్ అండ్ మెరికిల్స్ ఆఫ్ మోడ్రన్ సెయింట్ మోడ్రన్ డే సెయింట్ అనే ముకుటంతో విడుదలైందండి ది లైఫ్ అండ్ మెరికిల్స్ ఆఫ్ ఏ మోడ్రన్ డే సైంట్ ది ఇంక్రెడిబుల్ సాయిబాబా ఎవరయ్యా రచించిందంటే ఆర్దర్ ఆస్బాన్ అండి ఎవరిన ఆర్ధర్ ఆస్బాను రమణ మహర్షి శిష్యులండి చాలా గొప్పవాడు మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో ఆంగ్లంలో రాసిన రచయిత విదేశీయుడు ఆర్దర్ ఆస్మాన్ ఈ పుస్తకం విడుదలైంది దీనికి ముందు మాట ఎవరు రాశారు స్వామి రామదాసు గారు రాశారు ముందు మాట రాశారు అలానే ఈ ఏప్రిల్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆనందాశ్రమ స్థాపకుడు రామదాస్ గారు ఉన్నారు కదండి ఆయన బాబా గారు మహాసమాధి చెందక పూర్వం దర్శించలేకపోయారండి మహాసమాధి అనంతరం ఈయన ఆనందాశ్రమ స్థాపకుడు రామదాస్ గారు దర్శించారు దర్శించినప్పుడు ఆయన ఒక మాట రాశారు ఏమని రాశారు ఏప్రిల్ ఇరవై ఐదుని ఇలా రాశారు ఆయన ఒక మహోన్నతమైన ఆధ్యాత్మిక సుమేరు అని రామదాసు చెప్పగలడు అంటాడు ఆయన అక్కడ నేను అనే పదాన్ని ఉపయోగించడండి తనని రామదాసుగానే చెప్పుకుంటారు ఆ కన్నడ కన్గడ్డ యోగి అనమాట ఆయన పంతొమ్మిది వందల యాభై మూడులో దర్శించారండి అది ఒక భాగ్యమే అంటారు అందుకనే బాబా గారు ఏమంటారంటే చాలామంది భక్తులతోటి నీ పుణ్యాధిక్యత వల్లనే ఇక్కడికి షిరిడీ రాగలుగుతవి అంటే ఎప్పుడైతే పుణ్యం అధికంగా ఉంటుందో నువ్వు అప్పుడు షిరిడీ రాగలవు అసలు మామూలుగా ఈ సాయిబా ఆయన ఏమన్నారంటే సాయిబాబా గారు ఆ పవిత్ర స్థలంలో ఇప్పటికీ సజీవులై ఉన్నట్లుగా కనిపిస్తుందని చెప్పారు ఆ మహానుభావుడు ఎవరు రామదాస్ గారు అంతేకాకుండా మామూలుగా ఆ సాయిబాబా సమాధి మందిరంలో దర్శనం రోజంతా మందిరంలో ఎడతెరిపి లేకుండా జనప్రవాహం వస్తూ ఉంటుంది దాన్ని చూసి ఏమన్నారంటే ఆయన ఒకటే మాట అన్నారు భారతదేశంలో వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాలు వివిధ జనులతో ఆయన ప్రయాణం చేశారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ గృహాల్లో బాబాగారి పటాన్ని చూసి ఆయన ఎంతో ఆశ్చర్యం పొందాడు చివరికి ఆయన ఏం చెప్పాడంటే ఆయన అత్యంత జనప్రియులు అంటే బాగా ఇష్టం భారతదేశ ప్రజలకు ఆయన పట్ల అత్యధిక గౌరవం ఉంది ఆయన పేరు ఇంటింటా వినిపిస్తుంది సాయిబాబా ఈనాటికి కూడా ఆయన మార్గదర్శకత్వాన్ని ఆశీసులు అభిలాషించే వారిని జీవితాన్ని మలచి పరివర్తన కావించి అత్యంత సమర్థమైన ఒక యోగి యోగి మహారాజ్ సమర్థ సద్గురు సామ్రాట్ అని చెప్పారనమాట ఈ విధంగా మనకి ఆయన చాలా చక్కటి పదాలతోటి సమ స్వామి రామదాస్ గారు చెప్పారు అలానే ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అండి ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఒక గొప్ప సాయి భక్తులు భక్తుడు జన్మించారు అండి మంచి పుస్తకాలు రచించారు ఎవరయ్యా అంటే మన మధ్య తిరుగుతున్న శ్రీ ఆలూరు గోపాలరావు పొన్నూరు వాస్తవిలు ఇప్పుడు గుంటూరులో ఉంటున్నారు చంద్రమోహన్ నగర్ సాయిబాబా రోడ్లోనే ఆయన నివసిస్తున్నారు ఆయన తల్లిదండ్రుల పేర్లు ఎవరయ్య అంటే శ్రీ కీర్తిశేషులు ఆలూరు హనుమంతరావు గారు అన్నపూర్ణమ్మ గారండి ఏప్రిల్ ఇరవై తేదీ జన్మించారు గొప్ప సాయి భక్తులండి ఎవరైనా గుంటూరు వచ్చిన వారు తప్పకుండా వారిని దర్శించాలని ఆశిస్తూ స్వస్తి